మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా మాట్లాడతాలి 53/2017 నోటిఫికేషన్ ప్రకారం మేడం మేడం మేము ఈ 658 మెంబర్స్ మొత్తం మేడం మేము సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళం మేడం వెబ్ ఆప్షన్ లో కూడా మాకు 2-2 ఇచ్చారు మేడం 6th జోన్ 5th జోన్ అని ఆ జోన్లల్లా మేడం సెలక్షన్ లిస్ట్ అని ఒకటి పెట్టారు మేడం ఆ సెలక్షన్ లిస్ట్ లో మేము మా నంబర్స్ లేవు మేడం ఆ సెలక్షన్ లిస్ట్ లో మా నెంబర్స్ లేకపోయేసరికి మేము నైట్ డ్యూటీలో ఉన్నాం మేడం ఆ 1 వీక్ మొత్తము నైట్ డ్యూటీ చేసుకోవాలి మార్నింగ్ 8 తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి హైదరాబాద్ రావాలి మేడం హైదరాబాద్ వచ్చి టీఎస్పీఎస్ లో రిప్రజెంటేషన్ ఇవ్వాలి అక్కడ నుండి డిఎంఈ ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వాలి జస్ట్ మేము అక్కడ టీఎస్పీఎస్కి వెళ్తే డిఎంఈకి వెళ్ళమని అంటారు డిఎంఈకి వెళ్తే టీఎస్పీఎస్ వాళ్ళని అడగమంటారు అట్లా 1 వీక్ మొత్తం రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాం మేడం జస్ట్ స్టాంప్ వేసేసి మాకు ఇచ్చేస్తున్నారు మేడం ఎవరు ఏది రెస్పాండ్ అవ్వట్లేదు మేడం సరిగా మేము రెస్పాన్స్ ఇవ్వండి అని మేము అడిగినప్పుడు మేడం మీరు క్వాలిఫై కాదు అని చెప్పేసి చెప్తున్నారు మేడం క్వాలిఫై కానప్పుడు మమ్మల్ని సర్టిఫికెట్ వెరిఫికేషన్స్ కి వెబ్ ఆప్షన్ పెట్టుకోమని ఎందుకు అన్నారు అని మేము అడుగుతుంటే అది గవర్నమెంట్ చేతిలో ఉంది మీరు వెళ్ళి గవర్నమెంట్ అడగండి అని అని అంటున్నారు మేడం ఈ 658 మెంబర్స్ మేడం మేము మిమ్మల్ని హంబుల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం దయచేసి మమ్మల్ని ఆదుకోండి మేడం ఈ 658 మెంబర్స్ కి మాకు జాబ్ ఇప్పిస్తే మేడం లైఫ్ లాంగ్ మిమ్మల్ని మీకు రుణపడి ఉంటాం మేడం నైట్ డ్యూటీస్ చేస్తూ అక్కడ హైదరాబాద్ కి వెళ్తే జస్ట్ మేము ఇక్కడ ఒక పేషెంట్ వస్తే మేము ఎంతగానో రిసీవ్ చేసుకొని ఆ పేషెంట్ కి ఏం కావాలి అనేది అంతా చూస్తాం మేడం కనీసం మేము అక్కడ ఆఫీస్ కి వెళ్తే మమ్మల్ని చూసే వాళ్ళు కాదు మేడం ఆ గేట్ దగ్గర దారుణంగా మమ్మల్ని దారుణంగా అంటే దారుణంగా గేట్లు పెట్టేసి బయటకు పంపించేశారు మేడం మా రిప్రజెంటేషన్స్ కూడా ఇస్తాము అని అంటే కూడా తీసుకునే వాళ్ళు కూడా లేరు మేడం ఇంకో నోటిఫికేషన్ కి మా ఏజ్ కూడా ఉండదు మేడం దయచేసి హెల్ప్ చేయండి మేడం మాకు మేడం ఈ రోజు పేపర్ నోటిఫికేషన్ మేడం పోస్ట్ అది ఉన్న వాటికి అది లేదు మేడం ఈ రోజు నోటిఫికేషన్ ఈ రోజు పేపర్ లో ఇచ్చారు మేడం 50,000 పోస్టులు అని ఏదో ఇచ్చే బదులు మేడం కొత్త హాస్పిటల్ మేడం మరి ఆ పోస్టులు ఏవో మాకు ఇవ్వచ్చు కదా మేడం ఆయన కట్టిన అప్పుడు సిబ్బంది కావాలట వచ్చిందా ఏమో మేడం ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చారు మేడం 50,000 పోస్టులు అని చెప్పేసి ఆ పోస్టులు ఏవో మేడం అదే మేడం నేను అంటున్నాను అదే మేడం మేము అంటున్నాము మళ్ళీ కొత్త పోస్టులు తీసుకున్నాడు ఎందుకు ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసి మా ఫ్యామిలీస్ కి కొంచెం సపోర్ట్ ఉంటది కదా మేడం ఎమ్మెల్యేస్ కి సాలరీస్ పెంచారు మేడం అవన్నీ అంటే వాళ్ళకి చెయ్యట్లేదు మేడం మేము ఫ్రంట్ లైన్ వారియర్స్ గా మేము ఉంటున్నాం కదా మేడం దయచేసి మా 658 మెంబర్స్ ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి మేడం ప్లీజ్ మేడం తప్పకుండా అమ్మా నీ బాధ నాకు అర్థమైంది తల్లి తప్పకుండా తప్పకుండా అమ్మా నువ్వు ధైర్యంగా ఉండాలి థ్యాంక్ యూ మేడం